ఏపీ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులోని బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. స్కూల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయన్న దానిపై విద్యార్థులు స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో స్కూల్ సిబ్బంది 10th రిలీవ్ అయిన పిల్లలకి ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్కూల్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లి త్వరగా పరిష్కారం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. స్కూల్లో లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించగా అందుకు మంత్రి అంగీకరించారు. ఇది చాలా పెద్దది, గర్ల్స్ హై స్కూల్. ఈ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలు దాదాపు 400 మంది వరకు పిల్లలు ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటారు. దాదాపు 70-80 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వటం, వాళ్ళు బయటికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే గత సంవత్సరం గత సంవత్సరం వచ్చేటప్పుడు పిల్లలందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. మేమందరం కూడా 10th క్లాస్ చదువుతున్నాం, పాస్ అయిన తర్వాత మళ్ళీ మేము వేరే కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ మాకు ఇక్కడే ఉంటే, చాలా స్థలం ఉంది కాబట్టి, ఒక గర్ల్స్ది ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే మేము ఇక్కడే చదువుకొని బయటకు వెళ్తాం కదా. మేము బయట ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే అని అడిగారు చాలామంది పిల్లలంతా. ఆ రోజు నేను ఆ పిల్లలంతా అడిగిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటామని ఆశతో, అంటే తల్లిదండ్రుల మీద బర్డెన్ పడకూడదని వాళ్ళ తాలూకా ముందు చూపుకి నాకు వాళ్ళకి ఎంతో నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే మాకు డబ్బులు అవుతాయన్న ఆ పిల్లల తాలూకా ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ కాలేజీ తీసుకొచ్చి పెడతామమ్మా అని చెప్పారు. బాలిక ఉన్నత పాఠశాల ఇది చాలా పెద్దది, గర్ల్స్ హై స్కూల్. ఈ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలు దాదాపు 400 మంది